సార్ నమస్తే సార్. నమస్తే సార్. మెగా ఫ్యామిలీలోకి హీరో తరుణ్ అల్లుడుగా వెళ్ళబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది కదా సార్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా తరుణ్ 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఆయన ఒకప్పుడు ఆర్త్యా గారు వాళ్ళ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తారని, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి చాలా సినిమాలు. సో దాని తర్వాత అప్స్ అండ్ డౌన్స్లో ఉంది అతని ఇదన్నమాట. తొలి 7 సంవత్సరాల్లో 14 సినిమాలు చేస్తే, తర్వాత 14 సంవత్సరాల్లో 7 సినిమాలు చేశాడు. అంతగా కెరియర్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత 2018 ఇది నా లవ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది. దాని తర్వాత ఇంక సినిమాలు రాలేదు అతను. అతను ఒక గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో పెళ్ళి అనేది కూడా రకరకాల పుకార్లు వచ్చాయి. మధ్యలో ప్రియమణితో కూడా పెళ్ళి అవ్వబోతుందని కూడా పుకార్లు వచ్చాయి, అది కూడా కాలేదు. సో అలాగా సింగిల్గానే ఉండిపోయాడు. అయితే మొన్న ఒక ఛానల్లో వాళ్ళ మదర్ రోజారమణి గారితో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అడిగారు, ఏమండి మీ అబ్బాయికి 40 ఏళ్ళు దాకా వస్తున్నాయి కదా, ఎప్పుడు పెళ్ళి అంటే, ఆమె త్వరలోనే పెళ్ళి అవుతుంది, ఎవరితో అంటే, ఎవరో అమ్మాయి అంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు చెప్పను, కానీ ఒక ఇండస్ట్రీలో ఉంటే ఒక పెద్ద ఫ్యామిలీలో అవుతుంది అనేది చెప్పారు. అంతవరకు ఆమె ఇచ్చింది. దాంతో ఇంకా ఊహాగానాలు బయలుదేరినాయి. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీస్ ఎవరెవరు ఉన్నాయి, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుపాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. సో ఈ 4 పెద్ద ఫ్యామిలీలుగా చెప్పుకుంటే, అంటే కృష్ణా వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు, బట్ పాపులర్గా ఉన్నవి ఈ 4 పెద్ద ఫ్యామిలీస్, కాంపౌండ్స్ అంటారు అలాగే. సో ఇందులో మిగతా 3 ఫ్యామిలీస్లో కూడా అమ్మాయిలు ఎవరు లేరు, అక్కినేని దాంట్లో కానీ, దగ్గుపాటి కానీ, నందమూరి దాంట్లో. ఉన్న మెగా ఫ్యామిలీలో అది కూడా శ్రీజ కానీ నిహారిక విడాకులు తీసుకొని ఉన్నారు. ఇంకా శ్రీజది అయితే అఫిషియల్గా కూడా కాలేదు, నిహారికది మొన్న అయింది. బట్ ఏదేమైనా ఒక రకమైన మీడియా ఏంటంటే దీన్ని గెస్ చేస్తుంది. సో మెగా ఫ్యామిలీలో ఈ తరుణ్ వెళ్ళబోతున్నాడు అనేది ఇంక విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీన్ని ఖండించడం కానీ అది కరెక్ట్ అని కానీ ఎవరు చెప్పట్లా. సో ఆమె చెప్పదలుచుకున్నప్పుడు చెప్పాలి క్లియర్గా, లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. ఆమె ఏంటంటే ఒక హింట్ ఇచ్చి వదిలేసింది, పుకార్లు మీరే చేసుకోండి అన్నట్టుగా. సో వీళ్ళు ఇంకా చేసుకుంటున్నారు. నిజానికి ఇది ఇట్లాంటివి చాలా గతంలో కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఈ గాసిప్స్ కోసం సపరేట్ పత్రికలు ఉండేవి, కాగడ అని, హిందూ నేషన్ అని, ఇలా ఓల్డ్లో కూడా ఆ పత్రికల్లో గాసిప్స్ రాసేవాళ్ళు. మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో న్యూస్లు, అనాలిసిస్లు, సినిమాకి సంబంధించి రివ్యూలు, ఇంటర్వ్యూలు ఇవి ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా మెర్జ్ అయిపోయింది. ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినాక మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఈ న్యూస్ మెయిన్ స్ట్రీమ్ ప్రముఖ పత్రికల్లో వచ్చింది, ఇతర ఉంది. అంటే గాసిప్స్ అనే సపరేట్ కాలమ్సే పెట్టేస్తున్నారు, గాసిప్ కాలం అని. సో వెబ్ వెర్షన్స్ వచ్చినాక మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కూడా ఈ న్యూస్ని క్యారీ చేసేస్తున్నాయి. అలాగా అందువల్ల ఇది వైరల్ అయింది. యాక్చువల్గా మామూలుగా ఓన్లీ సోషల్ మీడియాలోనే అయితే ఇంత పెద్ద అయ్యేది కాదు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు కూడా వాళ్ళ వెబ్సైట్లలో, వెబ్ వెర్షన్స్లో ఈ న్యూస్ని క్యారీ చేస్తున్నారు. ఎందుకంటే ఏది జనం ఎక్కువ చదువుతున్నారు, చూసి అలాంటివే రాసే పద్ధతి బాగా పెరిగింది గతం కంటే కూడా. సో జనాలకు కూడా గాసిప్స్ ఇష్టం. 4 కలిసిన చోట ఏం మాట్లాడుకోవాలి, సినిమా, రాజకీయాలు ప్రధానంగా, అంటే మన వాళ్ళ వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే పబ్లిక్గా మాట్లాడుకునేవి ఈ 2 మెయిన్గా ఉంటాయి. సో ఈ 2 గాసిప్స్ మెయిన్గా ఉంటాయి. రాజకీయాల్లో అయినా గాసిప్సే ప్రధానంగా ఉంటాయి, ఇటు సినిమాలో అయినా గాసిప్స్ ప్రధానంగా ఉంటాయి. ఆ రకంగా తరుణ్ది వెరీ పాపులర్ గాసిప్గా ఇప్పుడు మారింది. దీంట్లో నిజం ఉందా లేదా అని తెలియదు, కానీ ఆమె చెప్పిన దాంట్లయితే ఒక హింట్ అయితే ఉంది. అదేంటంటే సినిమాకు సంబంధించిన, సినిమా రంగంలో పెద్దంటి ఫ్యామిలీలో, పెద్దింటి కుటుంబంలో పెళ్లి చేసుకోబోతున్నాడు తరుణ్ అనేది ఆమె చెప్పారు. మేబీ దానివల్ల స్పెక్యులేషన్స్ పెరిగాయి. ఏదేమైనా తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నది కూడా యాక్చువల్గా ప్రేమ వివాహమే. వాళ్ళ అమ్మగారు, ఆమె
చాలా సినిమాల్లో చేశారు, తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, వీటన్నిటిలో కూడా, ఈవెన్ ఒరిస్సా, ఒరియాలో కూడా చేశారు. అలా ఒరియాలో చేస్తున్నప్పుడే పునర్మిలన్ అనే ఒక సినిమాలో వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు, చక్రపాణి గారు, రోజారాముని గారు. అట్లా పరిచయం, వాళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. ఆమె ఒరియాలో ఏడు సినిమాలు చేస్తే అందులో 5 సినిమాలు ఆయన హీరో అన్నమాట. అలా వాళ్ళిద్దరు మధ్య ప్రేమ పెరిగి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆమె యాక్చువల్గా భక్త ప్రహ్లాదలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయింది రోజారాముని గారు. దాని తర్వాత 400 సినిమాలకి డబ్బింగ్ చెప్పిందాము. ఒకప్పుడు మీనా కావచ్చు, నగ్మా కావచ్చు, శిల్పా శెట్టి ఇలాంటి వాళ్ళకి అందరికీ ఆమె వాయిస్ రోజారాముని గారు ఆ దశలో. అట్లాగే ఆమె 70s and 80s కూడా హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశారు. సో వాళ్ళకి 2 పిల్లలు, అమూల్య చెల్లెలు తరుణ్కి, ఆమె సైకాలజీ చదువుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అప్పుడప్పుడు, రోజారాముని గారు, చక్రపాణి గారు. ఇప్పుడు రోజారాముని గారు ఎక్స్క్లూజివ్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి ఇది చెప్పారు, ఎందుకంటే తరుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గానే ఎంటర్ అయ్యాడు. అంజలి సినిమాతో, మండత్నం అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి తర్వాత మెల్లమెల్లగా పాత్రలు చేసుకుంటూ వచ్చి హీరోగా వచ్చాడు. అతను నువ్వే కావాలి చాలా పెద్ద హిట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్పచ్చు తెలుగు ఇండస్ట్రీలో. నిజానికి అతనికి ఒక మంచి చాక్లెట్ బాయ్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్కి చాలా బాగా సూట్ అయ్యేవాడు తరుణ్. రెండోది పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేసేవాడు, ఎమోషనల్గా చేయడం కానీ, సరదాగా చిలిపిగా ఉండడం కానీ, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ బాగా చేసేవాడు. కానీ అతని కెరీర్ చాయిసెస్, ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మగారి నిర్ణయాల వల్ల కూడా అతని కెరీర్ దెబ్బతిందని కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే ఆమె డిసైడ్ చేయడం అన్నీ, ఆమె ప్రొడ్యూసర్ ఎవరు ఉండాలి, ఇవన్నీ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అని కూడా బయట అంటారన్నమాట. సో ఇటువంటి కారణాల వల్ల తరుణ్ కెరీర్ దెబ్బతినింది. ఆ కెరీర్ ఎప్పుడైతే దెబ్బతిందో తన పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్ళింది. ఎప్పుడైనా ఇండస్ట్రీలో చూస్తే మనకి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని ఫెయిల్యూర్ని తట్టుకోవడం అనేది వెరీ డిఫికల్ట్ అవుతుంది. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు తరుణ్ది కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఆమె ఇంకొక వార్త కూడా చెప్పింది, అదేంటంటే మళ్ళీ కమ్బ్యాక్ కూడా, మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు తరుణ్, రెండోసారి మళ్ళీ సినిమాలకి రాబోతున్నాడు అని కూడా చెప్పింది అనమాట. సో దాన్ని బట్టి మరి ఈ వార్త నిజమా కాదనేది కొంతకాలం తర్వాత కానీ మనకు తెలియదు. రైట్.